కల్కి 2898 ఏడి అని ఒక సినిమా రిలీజ్ అయింది. రివ్యూస్ చూసుకున్నట్టయితే తెలుగు సినిమాని మార్వల్ స్థాయికి తీసుకెళ్ళింది అని చెప్పి చెప్తున్నారు. దాని మీద మీలాంటి వాళ్ళ విశ్లేషణ కోసం చాలా మంది చూస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు సార్? ఎలా ఉంది సినిమా అంటే ఏం చెప్తారు? ఇది తెలుగు సినిమా కాదు, నెంబర్ వన్. మనం ఇంటర్నేషనల్ గా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాం అనుకుంటున్నారే, దానికి ఒక మోడల్. రెండవది, మూడవది ఏంటంటే, ఎంతవరకు రాజమౌళి తలదన్నే దర్శకుడు రాలేదు అనుకుంటున్నాం, కానీ మొట్టమొదటిసారిగా మన డైరెక్టర్స్లో నాగ్ అశ్విన్ రాజమౌళిని తలపింపచేశాడు. తర్వాత ఆయన స్క్రిప్ట్ మాత్రం అద్భుతం అండి. స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గారికి మంచి అవార్డులు రావచ్చు, మంచి క్రియేటివిటీ ఉంది స్క్రిప్ట్లో. ఇప్పుడు భారతంతో ముడిపడిన కథలు చాలా వచ్చాయి మనకి, భారతంతో ముడిపడిన కథలు చాలా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, మా తాలూ గురువు గారు తీశారు కటకటాల రుద్రయ్య, అందులో కర్ణుడు పాత్ర, కర్ణుడు పాత్రే కదా, మామూలు పాండవులు, అందు కృష్ణుడు పాండవులు ఉన్నారు. అలా చాలా సినిమాలు ఉన్నాయి. ఇవి ఎందుకు, మన మొన్న వచ్చినటువంటి బాహుబలి కూడా భారతమే కదా. బాబు దుర్యోధనుడున్నాడు, ఇక్కడ అర్జునుడున్నాడు, వీళ్ళందరూ ఉన్నారన్నమాట. ఇలా వచ్చినప్పుడు కూడా వాటన్నిటినీ కూడా తుడిచిపెట్టేసి సరికొత్త కథని ఆవిష్కరించడం నాగ్ అశ్విన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్స్ ఆఫ్, కంగ్రాచులేషన్స్, హెడ్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఆ ఎక్కడ భారతం, ఎక్కడ భారతంలో ఉన్న ప్రధానమైన పాత్రలు, ఒక అశ్వత్థామను కానీ, ఒక అర్జునుడు కానీ, కృష్ణుని కానీ, వీళ్ళందరినీ తీసుకొని కథ అల్లడం చాలా అద్భుతంగా ఉంది. తర్వాత ఎక్కడ కూడా కాంప్రమైజేషన్ లేదు. వీళ్ళు ముగ్గురు మహామహులు కదా, ఇంటర్నేషనల్ స్టార్స్ కదా వీళ్ళు ముగ్గురును, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ హాసు, వాళ్ళు ముగ్గురిని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఇంటర్వెల్ వరకు వెళ్తూ, ఇంటర్వెల్ నుంచి అసలు నెక్స్ట్ పీక్ లెవెల్ తీసుకుపోయాడు, ఇంటర్వెల్ నుంచి నెక్స్ట్ లెవెల్, ఎస్పెషలీ లాస్ట్ బట్ 30 మినిట్స్, వావ్, వి కాంట్ కంపేర్. అది జరిగింది అక్కడ. అక్కడ నాగశ్వరు చాలా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాని ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎక్స్పెరిమెంట్లు అంటే ఎవరు చూడబుద్ధి పుట్టదు, కొంతమంది నాకు అర్థం అవ్వలేదు అని వెళ్ళిపోతారు. దీన్ని ఎంజాయ్ చేశారు, నీకు అర్థమైందా? ప్రేక్షకుల్లో రెండు రకాల ప్రేక్షకులు ఉంటారు. కొంచెం మాస్ అపీలింగ్గా ఉంటూ ఎంజాయ్ చేసే ప్రేక్షకులు కొంత, ఇదేదో కొత్తగా ఉందని కూడా ఆయన చూసేలాగా ఆ సినిమా అయిపోతుంది. అంటే అన్ని కూడా మనకు పరిచయం లేనటువంటి పాత్రలు, పరిచయం ఉన్న కొత్త పోకడతో మన కళ్ళ ముందు కదలాడుతున్న పాత్రలు, అది నాగ్ అశ్విన్ గొప్పతనం. ఓకే, తర్వాత ఎవరో కొత్త కూర్రాడు అనుకుంటాను, మ్యూజిక్. ఆ మ్యూజిక్ కూడా ఎంత బాగుందంటే, థీమ్ మ్యూజిక్ చేశాడు. థీమ్ మ్యూజిక్ అంటే ఒక్కొక్క పాత్ర ప్రవేశంలో ఆ పాత్రకు ఒక ప్రత్యేకమైన మ్యూజిక్ తెలిసిపోతుంది అన్నమాట. అదంతా ఎలాగుంటుందంటే, ఒక దాన్ని మనకి మన ఇంట్లో జరుగుతున్న కథలో ఒక్కొక్క పాత్ర వస్తే ఒక్కొక్క మ్యానరిజం ఎలాగుంటుందో, ఆ మోడ్ ఎలాగుంటుందో, అది దీంట్లో పెట్టుకున్నాడు. అది డైరెక్టర్ చెప్పి చేయించుకుందే థీమ్ మ్యూజిక్ అన్నమాట. ఒక పాత్ర వచ్చిందంటే ఆ మ్యూజిక్ వచ్చిందంటే ఆ పాత్ర వస్తుంది. అలా ఉండేలాగా, సింక్ అయ్యేలాగా ఆ మ్యూజిక్ మలుచుకోవడం కానీ, ముఖ్యంగా కెమెరా పిక్చరైజేషన్ విజువల్ కూడా, నాకు రాజమౌళి సినిమా నేను చూస్తున్నాన పొరపాటున అనేటువంటి ఒక భ్రమ కలుగుతుంది. ఆ లెవెల్కి వెళ్ళాడు. మొట్టమొదటిసారిగా అది మహానటి, మహానటి సినిమా అంటే ఏముంటుంది, సావిత్రి గారి సినిమా కదా, ఏదో రెండు మూడు సన్నివేశాల్లో మెలో డ్రామా ఉంది, అది చేశాడు. చేసి సావిత్రి గారి మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆ సినిమా హిట్ అయింది అనుకున్నాను. ఇది ఎక్కడిది, ఎక్కడ భారతం, ఎక్కడ అది ఈయన చెప్తున్న కథ? అది ఏమాత్రం కత్తి మీద సాము కదా, ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా సరే ఇన్ని వందల కోట్లు కూడా వీర్యం అయిపోతాయి అన్నమాట. అంత ఖర్చు పే సాగు చేశాడు నాగశ్వరి. అదే క్యారెక్టర్ కూడా పోటీగా చేశారు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రభాస్ని చెప్పుకోవాలి,
చాలా బాగా చేశాడు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో కూడా వచ్చిన సినిమాలు రాధేశ్యామ్ గానీ సాహో గానీ ఇంత స్థాయిగా లేదు లేదు లేదు. అందువల్ల మీకు ఏంటంటే సలార్ గానీ ఈ సినిమాల్లో ఈ స్థాయి ఆఫ్ అంటే మా కాశ్యం అండి, కాశ్యం సరికొత్త కాశ్యం మనకు ఓహో కందమాట. కాశ్యం అంటే మరి ఇప్పుడు బాహుబలిలో కూడా కాశ్యం అంటే అందమైన కాశ్యం దళ కాదు, దానికో సెపరేట్ డిజైన్ డిజైన్ మీకు అర్థం. అంటే ప్రతి దాంట్లో కూడా నూతనత్వం ఉండేట్టుగా చూసుకున్నాడు, నూతనత్వం ఉండేలాగా. అలాగే అమితాబ్ బచ్చన్ కి, అలాగే అమితాబ్ బచ్చన్ కి ప్రభాస్ కి మధ్య వాళ్ళు యుద్ధం అంటే ఫైట్ ఎంత ఎంత అసలు గుండెలు మనకి ఉరిగిపోతాయి కదా. వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ దాని డెప్త్ తెలిసిన తర్వాత దాన్ని దానిపై రంజింపజేశాడు. అమితాబ్ బచ్చన్తో ఫైట్ అంటే కాదు, ఇద్దరు సమ ఉజీలు, ఇద్దరు సమంగా హైట్ ఉన్నవాళ్ళు, మంచి బాడీ లాంగ్వేజ్ ఉంది, వాడు ఎంత బాగా హ్యాండిల్ చేశాడు. ఎవరైనా తేలిపోతారు కదా అమితాబ్ బచ్చన్ ముందు. అలా కాకుండా వీళ్ళిద్దరిని ఈక్వలైజ్ చేయడం కూడా డైరెక్టోరియల్ టాలెంట్ అది. ఓకే సార్, చాలా మంది అంటున్నారు ఫస్ట్ డే కలెక్షన్స్ ఏంటి సలార్ ని తనను తానే బీట్ చేసుకోకుంటున్నాడు అంటే దగ్గర దగ్గర ఫస్ట్ డేనే అత్యధిక కలెక్షన్లు నాకు తెలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి కూడా పాజిటివ్ టాక్ ఉంది. వెరీ పాజిటివ్ టాక్ అంటే మొత్తం కలెక్షన్లు మొత్తం కొట్టేస్తాడు అనుకోవచ్చా? కలెక్షన్ తుఫాన్ అండి, తుఫాన్ కలెక్షన్ తుఫాన్. డోంట్ కంపేర్ దిస్ పిక్చర్ విత్ సలార్. ఓకే, సలార్ తో దీన్ని కంపేర్ చేయదు. ఇట్ ఈస్ మోర్ దాన్ ది, నా దృష్టిలో త్రిబులార్ లో కదే ఉందండి. అమ్మాయి పాట పాడుతుంది, ఆ బ్రిటిష్ తోటి అమ్మాయి మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, తీసుకెళ్తాడు ఆ అమ్మాయి వెళ్ళకేమో ఈ భీమ్ వెళ్తాడు, మధ్యలో దేశభక్తి ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ తగులుతాడు, లాస్ట్ కి వాడు కోరిక నెరవేర్చుకుంటాడు, వీడు కూడా యుద్ధం చేసి వాళ్ళందరినీ పూర్తిగా నామరూపాలు లేకుండా చేసి పాపను తీసుకొచ్చేస్తారు. అదే కదా, అదే కదా కదా. అలా కాకుండా ఎక్కడ చాలా మైథలాజికల్ పాయింట్ పట్టుకొని చెప్పే దమ్మున్న ఈతరం అంటే కనీసం తెలుగు మాట్లాడటం కూడా రాదు కొంతమంది దర్శకులకి. కానీ నాగేశ్వన్ ఆ జ్ఞానం మనం చూసుకున్నట్టయితే ఎక్కడో మన కథలో చూస్తే చంబాల అనే ఒక రాజ్యం ఉంటది హిమాలయాలలో, ఆ ధర్మం నాలుగు పదాల నడిచేరా, మనం చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, మనం పురాణాల్లో కూడా చెప్పుకున్న పరిస్థితి, వాటన్నిటిని పట్టుకున్నాడంటే ఆయన మొత్తం దాని మైథలాజీ చాలా పరిశోధన చేసి పరిశోధన డెఫినెట్లీ చేసి వెళ్ళారు. సినిమాటిక్ గా మలుచుకోవడం ఆయన చాలా గొప్పతనం. సినిమా ఇప్పుడు పురాణాల్లో కానీ దేంట్లో కానీ చాలా డెప్త్ ఉన్న కథలు ఉంటాయండి. కొన్ని కొన్ని పాత్రలు తీసుకున్నట్టయితే అన్ని చాలా డెప్త్ ఉన్న పాత్రలు, కానీ దాన్ని ఆవిష్కరించొద్దు, ఆవిష్కరించగల ఆలోచన వేరు, ఆచరణ వేరు. అవును, ఆచరణలో చేసి చూపించారు కనుక నాగ అశ్విన్ ఎన్నిసార్లు ఎప్రిషియేషన్ చేయొచ్చు. కలెక్షన్స్కు తుఫాన్ అండి, మనకంటే హిందీ వారు బాగా ఎంజాయ్ చేస్తారు, హిందీ కంటే ఓవర్సీస్ మార్కెట్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, అలమో మంచి మతులు పోతాయండి. పవన్ అంటే ఎంత సారీ, మన ప్రభాస్ అంటే ఎంత ప్రేమ వాళ్ళకి. అవును, చాలా ప్రేమ కదా. ఆరు అడుగులు అందగాడు ఆయన పిచ్చెక్కిపోయినారు అన్నమాట. ఆ పిచ్చెక్కిపో అంటే సారీ పిచ్చెక్కిపోబట్టే నీకు సాహో సినిమాని ఇక్కడ మామూలుగా ఏదో 150 కోట్లు కలెక్షన్ వస్తే అక్కడ 300 కోట్లు కలెక్షన్ వచ్చింది ఉత్తరాదిలో. ఓకే, మరి ఎంత మంది ఫాలోవర్స్ ఉంటారో చూడండి. ఓకే సార్, అంతకుముందు ఏదన్నా సినిమా అంటే బాలీవుడ్ సినిమా, కానీ తెలుగు సినిమాని బాలీవుడ్ దాటి హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్ళింది. నిజంగా తెలుగు సినిమా ప్రేక్షకులు అవ్వచ్చు, దర్శకుల ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కొత్తగా ప్రయత్నిస్తున్నారు, నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అంటానికి ఏదైతే కల్కి ఒక మెట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు అండి. ఇప్పటికే తెలుగు సినిమా అంటే వాళ్ళు కుళ్ళుకొని చేస్తున్నారు, వాళ్ళు ఏవేవో జోకులు వేస్తున్నారు, ఏవేవో ట్రోల్ చేస్తున్నారు, కానీ తెలుగు సినిమా ఎప్పుడో దాటిపోయిందండి. హిందీలో హిందీలో మళ్ళాంటి ఆర్టిస్ట్ లేదు కదా. ఒక ప్రభాస్ తీసుకోండి, ఒక మహేష్ బాబుని తీసుకోండి, నటుడుగా తారకని తీసుకోండి, నటుడుగా అర్జున్ తీసుకోండి, చరణ్ తీసుకోండి, వీళ్ళందరూ కూడా ఎవరి వారే పాన్ ఇండియా స్టార్స్ అన్నమాట. మనం వెతుక్కొని తీసుకొచ్చి కూర్చోబెట్టవలసిన అవసరం లేదు, తెర మీద కనిపించేస్తున్నారు. హిందీలో చెప్పండి కంపేరబుల్గా ఉన్న వాళ్ళు ఎవరినైనా.
కంపేర్ చేయడానికి అవకాశం లేదు. ఈరోజు ఇండియాలో ద టాప్ వన్ ఏది ఉందంటే సినీ ఫీల్డ్ ఉంది ఇండియాలోనే. ఇప్పుడు నెక్స్ట్ ఆస్కార్ వాళ్ళు తెలుగులోంచి తీసుకుంటారు, అది కూడా చెప్తున్నాను. నెక్స్ట్ జాతీయ అవార్డు కూడా తెలుగు ఫిల్మ్స్ లోంచే వస్తుంది. ఆ లెవెల్ ఉంది, ఆ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా, అది ఆ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. తెలుగు సినిమా అంటే ఓహో అంటున్నారు అన్నమాట. కొంతకాలం మలయాళం రాజ్యం అనేది అనుకోండి కథల పరంగా, ఇప్పుడు లేదు. ఇప్పుడు తెలుగు సినిమా నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది, తెలుగు సినిమానే ఆలోచిస్తున్నారన్నమాట.